నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. ఇక ఇటీవల నటించిన కన్మని రాంబో కతిజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక క్రిటిక్స్ నుంచి ప్రేక్షకులకు ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి జంటగా నయనతార నటించారు. ఇదిలా ఉండగా సమంత ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సమంత తన ఫ్యాన్స్లో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు శామ్ సమాధానాలు ఇచ్చిందే. ఓ అభిమాని మాట్లాడుతూ ప్రేమని ద్వేషాన్ని ఒకేసారి పొందుతున్నారు, ఎలా అనిపిస్తోందని ప్రశ్నించాడు. దీనికి శామ్ బదులిస్తూ ప్రేమని కానీ ద్వేషాన్ని కానీ నేను కొనాలని అనుకోవట్లేదు, వాటికి దూరంగా సేఫ్గా ఉండాలని అనుకుంటున్నా అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. సమంత కామెంట్స్తో కొత్త చర్చ మొదలైంది. సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా అని చర్చించుకుంటున్నారు. సమంత నాగ చైతన్య చాలా కాలం ప్రేమించుకొని 2017లో వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది శామ్ చేతు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల నటించిన కన్మని రాంబో కతిజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక క్రిటిక్స్ నుంచి ప్రేక్షకులకు ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి జంటగా నయనతార నటించారు. ఇదిలా ఉండగా సమంత ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సమంత తన ఫ్యాన్స్లో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు శామ్ సమాధానాలు ఇచ్చిందే. ఓ అభిమాని మాట్లాడుతూ ప్రేమని ద్వేషాన్ని ఒకేసారి పొందుతున్నారు, ఎలా అనిపిస్తోందని ప్రశ్నించాడు. దీనికి శామ్ బదులిస్తూ ప్రేమని కానీ ద్వేషాన్ని కానీ నేను కొనాలని అనుకోవట్లేదు, వాటికి దూరంగా సేఫ్గా ఉండాలని అనుకుంటున్నా అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసిందే. సమంత కామెంట్స్తో కొత్త చర్చ మొదలైంది. సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా అని చర్చించుకుంటున్నారు. సమంత నాగ చైతన్య చాలా కాలం ప్రేమించుకొని 2017లో వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది శామ్ చేతు విడిపోయిన సంగతి తెలిసిందే. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.